ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నువ్వు మారు అని చెప్తారు పెద్దలు ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి తమ పిల్లాన్ని తీసుకుని వచ్చింది తీసుకొచ్చే స్వామి మా అబ్బాయి చూడండి చెప్పిన మాట వినట్లేదండి ఇప్పటికే ఇంత లావైపోయాడు వీడు స్వీట్లు తినేస్తాడు నెయ్యి తినేస్తాడు పెరుగు తినేస్తాడు అవి తగ్గించమని చెప్పండి స్వామి రామకృష్ణ పరమహంస ఆ పిల్లవాడిని చూసి బాగుందిరా అబ్బాయి అని చెప్పేసి అమ్మా సరే నేను మీ అబ్బాయికి చెప్తాను ఒక వారం రోజుల తర్వాత తీసుకురండి ఇప్పుడు కాదు వారం తర్వాత తీసుకురండి మీ అబ్బాయిని అన్నాడు అన్నాడు ఆ తల్లి సరే అని చెప్పేసి అని ఇంటికి తీసుకెళ్ళిపోయింది పిల్లాన్ని ఒక వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ రామకృష్ణ బ్రహ్మంస దగ్గరికి తీసుకొచ్చింది ఆ పిల్లాన్ని తీసుకొచ్చిందిగో స్వామి మీరు తీసుకురమ్మన్నారుగా వారం రోజుల తర్వాత మా అబ్బాయిని తీసుకొచ్చానని రామకృష్ణ బ్రహ్మహంస అన్నాడు ఆ అబ్బాయిని దగ్గరికి పిలిచిన ఆయన తీపి తినకూడదురా అబ్బాయి స్వీట్లు అవి ఈ తీపి పదార్థాలు మధుర పదార్థాలు నెయ్యి అవి తింటే ఒళ్ళు వచ్చేస్తుంది ఆరోగ్యానికి మంచిది కాదు ఇంకా తినక ఈ రోజు నుంచి అని చెప్పి వెళ్ళిపోమ్మ అన్నట్టు అంటే ఆవిడంది స్వామి ఈ ఒక్క మొక్క చెప్పడానికి వారం రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నారు నన్ను నేను అప్పుడు వచ్చినప్పుడే చెప్పేస్తే సరిపోయేది కదా అంటే రామకృష్ణ పరమహంస అన్నారు అమ్మ అప్పుడే చెప్పచ్చు కానీ నాకు కూడా మీ అబ్బాయిలాగా మధుర పదార్థాలు స్వీట్లు ఇవన్నీ చాలా ఇష్టం పెరుగు నెయ్యి ఇవన్నీ నేను తింటున్నప్పుడు మీ అబ్బాయిని మానేయమని చెప్తే అలా తప్పు కదా అందుకని నిన్ను వెళ్ళిపోమన్నాను కదా వారం రోజుల తర్వాత రమ్మన్నాను కదా ఈ వారం రోజులు నేను తినడం మానేసి అవి మధుర పదార్థాలు ఇవన్నీ తినడం మానేసి వారం రోజుల తర్వాత నేను మానేశాను కాబట్టి మీ అబ్బాయికి చెప్పేటటువంటి అధికారం నాకు వచ్చింది ఆ హక్కు నాకు వచ్చింది అందుకని ఇప్పుడు చెప్పానమ్మా నేను మానకుండా ఎలా చెప్పను మీ అబ్బాయిని తిన తినేసేయడం మానడం మానమని అని రామకృష్ణ పరమహంస సెలవిచ్చారట అందుకని ఏదైనా ముందు ప్రపంచం మారాలి అనుకుంటే కనుక ముందు మనం మారాలి మన పద్ధతులను మార్చుకోవాలి లక్ష్మీదేవి మా ఒక రావట్లేదండి 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 ఎప్పుడూ దరిద్రమే గురువుగారు ఎంత సంపాదించినా నిలబట్లేదు గురువుగారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో రావడానికి అనువైనటువంటి పరిస్థితుల్ని మీరు ఏర్పాటు చేశారా లేదా ముందు చూసుకోండి లక్ష్మీ వైభవంలో అనేకమైనటువంటి విశేషాలు మీకు చెప్పా లక్ష్మీదేవికి ఎలా ఉంటే ఇష్టము అనేటటువంటిది అవి మీరు పాటించారా లేదా అవి పాటించి ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నారంటే కనుక లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది మీరు వద్దన్న ఆవిడ పట్టు ఇంటి ఆవిడ వచ్చేస్తుంది మీ గతంలో ఒక కథ చెప్పానో లేదో ఒక కథ చెప్తా లక్ష్మీదేవి దరిద్ర దేవత ఇద్దరికీ కూడా ఇద్దరు అక్కాచల్లి కదా ఇద్దరికి ఒక పోటీ ఒకటి వచ్చింది ఒక పోటీ వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట వెళ్ళి స్వామి మా ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు అందంగా ఉంటాం అంటే ఇప్పుడు ఆయన జగన్నాథుడు కదూ అందరినీ భరించవలసింది ఆయనే అందుకని ఆయన ఏమన్నాడు అబ్బో గొప్ప సంకటం వచ్చి పడింది అనుకున్నాడు అనుకుని లక్ష్మీదేవిని జ్యేష్ఠాదేవిని అంటే దేవతని పిలిచి అన్నాడు అమ్మాయి నేను కాదు మీకు చెప్పడం లక్ష్మీ జ్యేష్ఠాదేవి నేను చెప్పను మీ యొక్క సందేహం మీ యొక్క సమస్య తీర్చగలిగేటటువంటి మహా తెలివైనటువంటి వాడు ఒకడున్నాడు వాడు కాశీనగరంలో ఉన్నాడు అక్కడికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళి ఇదే ప్రశ్న అతన్ని అడగండి అడిగితే అతను మీ అప్పుడు చెప్తాడు ఎవరందంగా ఉన్నారో ఆయన చెప్తాడు వెళ్ళండి అన్నారు అనేటప్పటికి లక్ష్మీదేవి దరిద్ర దేవత కలిసి కాశీనగర్లో ప్రత్యక్షమయ్యారు వెళ్ళి ఎవరైతే జగన్నాథుడు ఎవరింటికైతే వెళ్ళమన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ ఇంట్లో ఎవరున్నారయ్యా అంటే ఒక బ్రహ్మచారి అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను మిక్కిలి దరిద్రా అని అనుభవిస్తున్నాడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు సుఖమైనటువంటి సంసారం లేదు ఒక ఇల్లు లేదు పాడు లేదు ఏమీ లేదు అటువంటి దుర్భరమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నాడు ఇంటి తలుపు కొట్టారు ఈ లక్ష్మీదేవి దరిద్ర దేవత వెళ్ళి తలుపు కొట్టేటప్పటికి రాత్రి అయిపోయింది లాంతర్లు అని చెప్పి ఉండేవి ఇప్పుడంటే మన కరెంటు ఇవన్నీ వచ్చిన తర్వాత లాంతర్లు కనపట్టలేదు కానీ పూర్వకాలం లాంతరు ఉండడం అంటే ఒక హోదా వాళ్ళ ఇంట్లో లాంతరు ఉందిరా ఏమీ లేని వాడి అంటే ఏముంది ఇలాయి బుడ్డి ఉందండి ఇలాయి బుడ్డు అంటే ఏమీ లేదు దానికి ఒక చిన్న డబ్బా ఉంటుంది ఆ డబ్బాకి మూతకి చిన్న కన్నం పెట్టి దానికి ఒక వత్తిలాగా చేసి అందులోకి వేసేసి ఆ డబ్బా అని అంటే కిరసనాయిలు పోసి ఆ డబ్బా మూత పెట్టేసి రేకు డబ్బాకి పైన అది వెలిగిస్తే ఆ కిరసనాయిలు అయిపోయిన వరకు తెల్లారే వరకు వెలుగుతూ ఉంటుంది అనమాట అది దాన్ని ఇలాయి బుడ్డి అంటారు అలాగే చిన్న చిన్న దీపాలు ఉంటాయి దానికి ఒక గాజు ఇలా కోడుగుడ్డు ఆకారంలో కుళిందాకారంలో ఓవెల్ ఆకారం అంటే ఆ షేప్లో ఒక అద్దం ఒకటి ఉంటుంది చిమ్ని చిన్నది ఇంతది అది వెలిగించి వత్తి వేసి కిరణాయిలు పోసి వెలిగించి దానికి చిమ్ని పెట్టేసి అలా పక్కన పెడితే ఇల్లంతా కూడా దీపం కనబడుతూ ఉంటుంది ఇక కాస్త బాగుంది వాళ్ళకి ఆర్థికంగా బాగుంది అంటే లాంతర్లు ఉండే అలికల్ లాంతర్ అని పిలిచేవారు ఆ లాంతర్ని చక్కగా పెట్టుకుని ఇంత దానికి దానికేమో ఇంటూ మార్కు టైపులో ఒక ఐరన్ ఇవి చూసినటువంటి ఊసలు దాన్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఒక ఇది తర్వాత దాన్ని పట్టుకోవడానికి ఆ లాంతర్లో కృష్ణాయలు పోసి పూర్వకాలంలో అంటే నేను చూడలేదు కానీ మా తండ్రి గారి చిన్నతనంలో వీధుల్లో వీధికి లాంతర్ వేలాడి తీసేవారు ఆ వీధిలో మన స్ట్రీట్ లైట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పట్లో లాంతర్లు వేలాడి తీసేవారు ఆ లాంతర్ ఒకటి ఉంది ఆ లాంతర్ని చమురు ఉంది ఆ చమురు వెలిగింది ఇంకా పడుకుందాం అనుకుంటున్నాడు ఆ బ్రాహ్మణుడు అనుకుంటూ ఉండగా తలుపు శబ్దం తలుపు శబ్దమైతే మళ్ళీ లాంతర్ తీసుకున్నాడు దీపం పెంచాడు తలుపు దగ్గరికి వచ్చాడు కొంచెం తలుపు తీశాడు వాకిలిగా ఇలా చూశాడు బయటికి లాంతర బయటికి పెట్టి చూసేటప్పటికి లక్ష్మీదేవి కనపడుతోంది ఒంటి నిండా బంగారు ఆభరణాలు వజ్ర ఖచ్చితమైనటువంటి ఆభరణాలు బంగారు తల్లి మహాలక్ష్మి ఆ లక్ష్మీదేవి వచ్చిందా నా ఇంటికి అనుకున్నాడు అనుకుని ఇంకొంచెం తలుపు తీసి లక్ష్మి లోపలికి రాందా అనుకునే లోపలికి ఈ తలుపు తీసినట్టు ఆ పక్కనే జ్యేష్ఠా దేవత దరిద్ర దేవత కను ఒంటి నిండా ఇనప ఆభరణాలు ఇనప గజ్జలు కాలికి నల్లటి ఛాయ చూడ్డానికే కొంచెం భయం గొలిపేటటువంటి రూపం ఒక్కసారి అమ్మ బాబోయ్ లక్ష్మీదేవి ఒక ఆవిడ వచ్చింది అనుకుంటే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత కూడా వచ్చిందా అమ్మో ఇప్పుడు ఎలాగనుకున్నాడు అనుకునేటప్పటికీ లక్ష్మీదేవత జ్యేష్ఠా ఇంట్లోకి వచ్చేసారు వచ్చేసి నాయన ఒక సందేహం కోసమని మీ దగ్గరికి వచ్చాం మేము అదేమిటయ్యా అంటే మాకిద్దరిలో ఎవరు అందంగా ఉంటారు అనేటటువంటి మాకు సంశయం ఒకటి అనుమానం ఒకటి వచ్చింది అది శ్రీ మహావిష్ణువుని అడిగితే నీ గురించి చెప్పాడు నువ్వు మాత్రమే మా సంశయం తీర్చగలిగిన వాడివని అందుకని నువ్వు తీర్చగలవనే నమ్మకంతో ఇక్కడికి వచ్చావు మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు చెప్పు అన్నాడు అనేటప్పటికీ ఈ బ్రాహ్మణుడికి గొంతుకులో పచ్చివలక్క పడింది ఇప్పుడు ఏం చెప్పినా ప్రమాదమే మహాలక్ష్మి అందంగా ఉంటుంది తల్లి బంగారాభరణాలు పెట్టుకుంటుంది లక్ష్మీ కటాక్షం దొరికితే మంచిది కదా అందుకని లక్ష్మీదేవి బాగుంటుందమ్మా అని చెప్తే జ్యేష్ఠాదేవతకి దేవతకి కోపం వచ్చి శపించేస్తుంది నువ్వు లక్ష్మీదేవిని మెచ్చుకుంటావా నువ్వు సరే నీకు జీవితాంతం దరిద్రం కలుగు కాక నేను శపించేస్తున్నాను నన్ను బాధ పెట్టావు నువ్వంటూ పోని జ్యేష్టా దేవత బాగుంటుందమ్మా అని మొహమాటానికి చెప్పామనుకో లక్ష్మీదేవి ఏమంటుంది జ్యేష్ఠా దేవత బాగుంటుందంటావా దరిద్రం దేవత బాగుందని మెచ్చుకున్నావు నువ్వు సరిద్రే ఆవిడ అనుగ్రహమే నీకుంటుందిలే వస్తూ అంటుంది ఇప్పుడు ఎలాగా అని ఒక భయం పట్టుకుంది భయం పట్టుకుని ఆలోచన చేశాడు ఎప్పుడైనా మనకి భయము కలిగినప్పుడే ఆలోచన జాగ్రత్తగా ఆలోచించాలి చాలామంది ఏదైనా ఉపద్రవం రాగానే భయపడిపోయి అమ్మ బాబో ఇంత కష్టం ఎప్పుడూ చూడలేదని సమస్య వచ్చేసిందని చెప్పి గుండెలు బాదుకుంటారు సార్ ఎప్పుడూ అలా బాదుకోకూడదు అలాంటప్పుడే మెదడుకి పని పెట్టాలి పనిపెట్టి ఆలోచన చేశాడు చేసి రెండు చేతులు జోడించమ్మా మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తా సరే కానీ నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి అన్నారు ఏం చెయ్యాలన్నారు ఏమీ లేదమ్మా ఇదిగో ఇక్కడ లాంతర్ ఇక్కడ పెడుతున్నా ఈ లాంతర్ పక్క నుంచి మీరు గుమ్మం దాకా నడుచుకుని వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ రండి సరే అన్నారు ముందు లక్ష్మీదేవి బయలుదేరింది లాంతర పక్క నుంచి బయలుదేరి చక్కగా అలా అలా గజ్జెల శబ్దం చేసుకుంటూ మొగల శబ్దం చేసుకుంటూ గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి వచ్చి లక్ష్మీదేవి పక్కకి వెళ్ళింది ఇక దరిద్ర దేవత మళ్ళీ లాంతర పక్కన నిలబడి అక్కడి నుంచే గుమ్మం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి పక్కన నిలబడింది ఇప్పుడు చెప్పు ఇద్దరు ఎవరు అందంగా ఉన్నాం ఎవరిది సౌందర్యం అంటే ఎవరిది అనేటప్పటికీ ఈ బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి అన్నాడు అమ్మా ఇద్దరూ అందంగానే ఉన్నారు ఎలా అందంగా ఉన్నారు ఎక్కడ అందంగా ఉన్నారు ఎప్పుడు అందంగా ఉన్నారు మీరు అడుగుతారేమో లక్ష్మీదేవి గుమ్మం దగ్గర నుంచి లోపలికి నడుచుకుంటూ వస్తుంటే అందంగా చాలా అందంగా ఉంది ఈ లాంతరి దగ్గర నుంచి అటు వెళ్తున్నప్పుడు అంత అందం లేదు వెళ్ళిపోతుంటే అందం లేదు లక్ష్మి గుమ్మంలోంచి లోపలికి వస్తుంటే చాలా అందంగా ఉంది ఇక దరిద్ర దేవత లోప బయట నుంచి లోపలికి వస్తుంటే అందం లేదు ఇక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటే అందంగా ఉందమ్మా ఇద్దరూ సౌందర్యమే తల్లి అన్నారు అప్పుడు వాళ్ళిద్దరికీ జ్ఞానోదయం కలిగి అతన్ని అనుగ్రహించి బ్రాహ్మణుణ్ణి వైకుంఠానికి వెళ్ళి స్వామి మీరు కాశీనగరం ఎందుకు వెళ్ళమన్నారో మాకు అర్థమైంది మాకు కనువిప్పు కలిగించడానికే కదా ఎప్పుడైనా దరిద్రం వెళ్ళిపోతుంటే బాగుంటుంది ఐశ్వర్యం వస్తూ ఉంటే బాగుంటుంది అది మీరు చెప్పకుండా ఆ బ్రాహ్మణు చెప్పించారు స్వామి చాలా సంతోషం ఇంకెప్పుడు మేము దెబ్బలో ఆడుకోమని చెప్పి ఆయన స్వామివారి పాదాల మీద పడ్డారు కాబట్టి ఐశ్వర్యము ఇంట్లోకి రావాలన్నా దరిద్రం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలన్నా మేధస్సు కొంచెం ఎట్లా వాడాలి మేధస్సు వాడాలి కష్టం వచ్చినప్పుడు భయపడిపోకూడదు భయపడిపోయి కంగారు పడిపోయి టెన్షన్లు తెచ్చుకుని బీపీ రేజ్ అయిపోయి షుగర్ డౌన్ అయిపోయి ఇవన్నీ అవ్వకూడదు అలా అయితే మొత్తం అసలు ఏం చేయలేము మనం అందుకని మనం ఏం చేయాలి అంటే టెన్షన్ అనేటువంటిది వచ్చినప్పుడే మనం తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అప్పుడు మాత్రమే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది